అదేది కాకుండా ఎక్కడ ఒక మాట ఒక దాన్ని మంచిది కాదన్న పర్సనల్గా ఎవరన్నా అన్నా మౌనంగా సైలెంట్ కొని ఊరుకుంటాడు అన్నా నేను వాళ్ళని ఒక మాట అన్నాను అది ఆ పరిస్థితి అట్లా అంతే చాలా మెచ్చడమైందన్నాడమిస్తాడన్నా అన్నా ఎప్పుడు కుటుంబానికి టైం లేనాడు ఎందుకన్నాడో అర్థమవుతాడన్నా నేను మా అమ్మ జ్ఞాపకార్థం నేను మా అమ్మమ్మ లోట తీసుకున్నావు ఆడ చిన్న రేకుల షెడ్ అన్నా ఇంత మంచిగా ఇన్ని సెట్ చేసుకొని ఈడుండకుండా ఇల్లు 10 మందికి పెట్టిన అన్నా ఇంట్లో చావు రాకుంటుండన్నా నిజం చావు ఇంట్లో రాకుంటుండే ఇంట్లో కాలు నిల్చుంటే కానీ గుంజుకపోయిండన్నా నన్ను చాలా రోజులైంది సంవత్సరాలు 2 ఏళ్ళైంది పిల్లలతోటి తోటలో కనీసం మనస్ఫూర్తిగా ఏమంటాను పిల్లలతోటి కొద్దిసేపు ఆడుకుంటే రిలాక్స్గా ఉంటుంది అని చెట్ల మధ్యలో ఉంటే పచ్చదనం అంటే ఇష్టం కదన్నా ఆర్టిస్ట్లకి వాళ్ళకి ఎన్నో నా ప్రకృతి నచ్చుతుంది కదా ఒక బాట పెట్టున్నా ఒకరిని కూడా అమ్మ అమ్మ అని పిల్లలు కాదన్నా దాని గుణానికి వచ్చేది కాదన్నా అది పాట కాదన్నా ఆ పదజాలం ఎవరికి రాదన్నా ఏ కంటెంట్ తీసుకుంటే దాన్ని అంత అలా ఇది కాదన్నా లోపలికి చూడన్న లైబ్రరీ అన్నా ఇల్లు రోజు ఒక పుస్తకం ఉంటుందన్న తల పక్కన నాకు చెప్తాడు ఈ 2 పేజీలు ఈరోజు చేస్తా అని చెప్తాడన్నా రోజు ఏ టైంకి వచ్చినా కనీసం 2 ఎంత ఓపిక లేకున్నా 2 పేజీ ఇప్పుడు ఓడా ఒప్పుకుందన్నా కాదన్నా ఈ భావజాలం మాసాలన్న అన్నిటి మీద అవగాహన మీరు చదవండి ఆడ పేర్లు చదవండి కావాలంటే అనుభవించిందన్నా అనుభవించి నేను అనుభవించినన్నా కానీ పెళ్ళైనాక అనుభవించిన పెళ్లి కాకముందు నాకు అవన్నీ తెలియదన్నా పెళ్లి అయినాక నాకు తెలుసు అన్న వ్యవస్థ ఎట్లుంటది అనేది పెళ్లి కాకుండా సాయి అనుకున్న పని నుంచి తెలుసు వ్యవస్థ ఎట్లుంటది అని అప్పుడే తెలుస్తుంది కానీ సాయి వ్యక్తులకు వ్యతిరేకం కాదన్నా ప్రతి వ్యక్తిని సాయికి దగ్గర ఉన్న ప్రతి వ్యక్తిని ప్రేమించిండన్నా మా ఇంటికి వచ్చే వాళ్ళందరూ పేదోళ్ళన్నా సాయి కోసం సాయం కోసం వచ్చేటోళ్ళందరూ వాళ్ళందరూ అనుకుడు సాయి అన్న ఇంకా ఇంకా చాలా మాకు ఎన్నో సాయం చేస్తాడు అనుకుడు మాకేం చేయకపోయినా పర్లేదన్నా ఆయనకు ఒక ఆశయం ఉండే కదన్నా నేను ఇంకేదో చెయ్యాలి నేను ఇంకేదో ఎందుకన్నా తప్పన చెప్పు ఎందుకన్నా వందల మంది ఆర్టిస్టులు యూట్యూబ్ ఛానల్ అని సినిమాలని కమర్షియల్ అని ఎన్ని రకాల వేయాలి అంటే ఎవరు బ్రతుకుతారు వాళ్ళది కానీ సహజ నీకు తెలియదన్న 6 గంటలు అడగండి అన్న దేవుని కూడా అన్న 8:30 మూత పడుతుంది కానీ 2 అయినా సరే మా ఇంట్లో లైట్ కాదది ఏదో ఒక మూల అయ్యా నువ్వు చెప్పినవన్నీ నాకు చేసిన అయాది పాటిని అమ్మ మోడల్ అని గుర్తుకొస్తుంటే ప్రతి ఒక్కరిని నాకేం చెప్తుంటా ఎంత ఓపిక లేకుండా అందరి కిందకి వచ్చి పలిక అనా సాహికి చేతితో పట్టించు అన్నా నీకు తెలియదన్నా నీకు ఆ డైనింగ్ టేబుల్ ఎందుకు ఉండడన్నా తెలుసా అన్నా ఎంత కూల్ అయినా సరే దాని మీద కూర్చొని తినాలని అందరు దాని మీద కూర్చొని ఇంటికి ఎవరైనా సాయి అని వస్తే లంచ్ టైంకి బట్టలు ఎట్లా ఉండాలన్నా చెప్పులు ఎట్లా ఉండాలి ఫస్ట్ తినబెట్టి దాని మీద కూర్చోబెట్టి తినబెట్టి గౌరవం మనిషికి ఆత్మగౌరవం ఇంపార్టెంట్ గురించి ఆత్మగౌరవం అనేది ఆర్థిక స్థితిగతిని బట్టే పెరుగుతుంది నేను అమ్మో సాయికి చాలా అవగాహన అన్నా తెలియదన్నా నాకు ఎన్ని చెప్తున్నాను నేను చాలా నేర్చుకున్నా నేను తల్లిదండ్రులు నా ఊర్లో నేను స్కూల్లో నేర్చుకోలేదు ఎక్కడ నేర్చుకోలేదు సాయి దగ్గర నేర్చుకోలేదు అన్న ఏదైనా అనుభవించుకోలేకే తెలుస్తుందన్నా మనం పడలేదన్నా సాయి తర్వాత చూసినా నేను నిజంగా చూసినన్నా కానీ వ్యక్తులు కాదన్నా వ్యవస్థ సాయికి ఏ వివక్షత నచ్చదన్నాయి ఏ వివక్షతను ఓర్చుకోలేడన్నా ఓర్చుకోక మాట అన్నాడన్నా ఆ భావజాలన్నీ పాట రూపంలో కంటెంట్ రూపంలో చెప్తాడన్నా ప్రాంతీయ వివక్షత అయినా వర్ణ వివక్షత అయినా జాతి వివక్షత అయినా కుల వివక్షత అయినా అన్ని చెప్పిండన్నా ఒకటిన్నోళ్ళకి ఒకటే తెలుసు అన్నా ఇది ఇన్నోడు ఇదే అనుకుంటాడు అది ఇన్నోడు అదే అనుకుంటాడు కానీ ఈ గుంపుకి చెప్పింది ఆ గుంపుకి తెలియదు ఆ గుంపుకి చెప్పింది ఈ గుంపుకి తెలియదు అన్నా వాళ్ళు మాట్లాడుకోరు కదన్నా నేను అన్ని గుంపులు చూడ
చేసినట్టున్నా. ఎందుకంటే కలిసి రారు కదా సమ్మారింటికి, నీకు తెలియదంటున్నా సాయి. చాప కింద నీరు లాగా చేసుకోడు సాయి, తెలిసిన ప్రపంచం వేదన్నా, నీకు తెలియదన్నా సాయి గురించి. నాకు తెలుసన్నా సాయి, ఒక్కొక్కరికి ఒక్కొక్కలాగా తెలుసన్నా సాయిని. సాయి ఆలోచన అది ఎవరికి రాదన్నది సాయి నా కోసం అనా. ఒకటి చెప్తాను, నాకు ఇంత తక్కువ టైంలోనే వందేలా సరిపడ ప్రేమ సాయి. 10 నిమిషాలు ఉన్నాడు, ప్రేమ గుణం అన్నా, ప్రేమ గుణము దగ్గర నుంచి చూసేవాళ్ళకే తెలుస్తుంది అన్నా. ఆ గొంతులోనే అవతలలోని కట్టి పడేసే తత్వం ఉందన్నా. అందుకే వేల మంది కట్టి ఒక ఆహాహాన్ పోయి అమ్మా అని ఇట్లా అంటే చాలా అబ్బా, నా కొడుకు కూడా ఇంత మంచిగా చనిలేదు కదా అంటాడన్నా. తెలియదన్నా లేదన్నా, సాయికి కమర్షియల్ ఆలోచనలు ఉండవన్నా. నాకు చెప్తాడన్నా ఇంకా నా ఫీల్డ్ ఏదో నాదేందో నేనని ఉంటా గానీ నాతోటి ప్రతి ఒక్కటి షేర్ చేశాడన్నా. నాకెన్ని నేర్పించిందో చెప్పలేనన్నా, ఎన్ని విషయాల పట్ల అలవేసిందో చెప్పలేనన్నా. సానా ఏం బ్రెయిన్ అన్నా, స్క్రిప్టులు ఉంటాయా అన్నా. ఒక మనిషి ఎంత గొప్ప కవి కావచ్చు, ఎంత మేధావి కావచ్చు, పిహెచ్డీ చేసిన వాళ్ళు కావచ్చు, ఎంతో కొంత బుక్కులు రాసుకొని ఎంతో కొంత వాళ్ళకున్న భావజాలాన్ని జోడించేదో. కానీ సాయికి మైక్ ఇస్తే చాలు, 3 గంటలు కావచ్చు, 4 గంటలు కావచ్చు, నువ్వు ఏ భావజాలాన్ని వ్యక్తపరచండి. అంత ఉందన్నా, అన్ని చదివిందన్నా, అన్ని తక్కువ నా జీవితం తక్కువ కానీ వందేలా సరిపడా చదివిందన్నా. వందేలాగా సరిపడ 15 ఏళ్ళ నుంచి కష్టపడుతున్నాను పది తల్లి. వాళ్ళ అమ్మ కంటే నాతోటే ఎక్కువ రోజులు ఉన్నాడు అది. వాళ్ళ అమ్మ 15 ఏళ్ళగా, వాళ్ళ అమ్మ వాళ్ళే అలా అగ్గుంటే ఎందుకు ఆగిపోయింది తెలుసా అన్నా. సోషల్ వెల్ఫేర్ హాస్టల్లో కష్టాలు చూసి ఆగిపోయింది అన్నా. ఎవరు కాదన్నా, అప్పుడు కూడా నాకు ఒకప్పుడు పరిస్థితి ఏంటన్నా అది చూసి అనుకోండి అన్నా. నా మా అమ్మ ఉన్నా, మా ఇంట్లో మా నాన్న ఉన్నా, ఆ ఊరు మొత్తం కమిషన్ శుభాజాలన్నా. ఎవరున్నా నేను సోషల్ వెల్ఫేర్ హాస్టల్లో తినొచ్చి మళ్ళీ ఇలా పడుకుంటున్నా. నా ఇంట్లో మా అమ్మ గా మాత్రం దానికి బీడీలు చేసి బతుకుతుందని చూసి నా మా అమ్మలాగా ఏ అమ్మ బీడీలు చేయకు